హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు ఎర్నింగ్ టిప్స్. ఫ్రెండ్స్, ఇవాళైతే మనము క్రెడ్ యాప్ సంబంధించి జెమ్స్ని ఎలా రిడీమ్ చేసుకోవాలో వీడియో మీకు లైవ్ ప్రూఫ్ అనేది చూపిస్తాను అనమాట. నార్మల్గా చెప్పాను కదా లాస్ట్ వీడియోలో, వన్ ఆఫ్ ద బెస్ట్ రెఫర్ అండ్ ఎర్నింగ్ యాప్ అని చెప్పేసి, అది కూడా క్రెడిట్ కార్డ్ యూజర్స్ మాత్రమే. ఎవరైనా క్రెడిట్ కార్డ్ యూజర్స్ ఉంటే ఇది రెఫరల్ని యూజ్ చేసి మీరు క్యాష్ బ్యాక్ పొందొచ్చు అనమాట. సో లాస్ట్ వీడియోలో నేను చెప్పానమాట ఎన్ని రెఫరల్ వచ్చాయి కంప్లీట్గా అని చెప్పేసి. మరి ఈ వీడియోలో లైవ్ ప్రూఫ్తో చూపిస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూసారంటే ఖచ్చితంగా మీకంటే ఒక క్లారిటీ వస్తుంది. దానికంటే ముందు మీకు క్రెడిట్ కార్డ్ సంబంధించి ఏ చిన్న డౌట్ ఉన్నా క్రెడిట్ కార్డ్ బేసిక్ యూసేజ్ నేను ఒక ప్లేలిస్ట్ అనేది తయారు చేశాను. ఎలా వాడాలి, ఎలా వాడకూడదు, టర్మ్స్ అండ్ కండిషన్స్, ఛార్జెస్, కంప్లీట్ డీటెయిల్స్ అనేది నేను ఒక ప్లేలిస్ట్ తయారు చేశాను. డిస్క్రిప్షన్ లింక్ ప్రొవైడ్ చేస్తాను. వీడియో తర్వాత వెళ్ళేసి ఒకసారి వాచ్ చేసి నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకోండి. ఎందుకంటే క్రెడిట్ కార్డ్ నాలెడ్జ్ లేకపోతే క్రెడిట్ కార్డ్ యూస్ చేయడం చాలా కష్టం బ్రదర్. ఓకేనా? మరి చూడండి, దాంతోపాటు మీకు ఏమైనా డౌట్స్ అడగాలనుకుంటే టెలిగ్రామ్ ఛానల్ ఉంది, అక్కడికి వెళ్ళేసి డౌట్స్ అడగండి. వీలైతే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. చాలా లేటెస్ట్ కూడా టాపిక్. మరి చూడండి, ఈచ్ అండ్ ఎవరీ సక్సెస్ఫుల్ రెఫర్కి మనకి 10 gems వస్తాయి. మన 10 gems వాల్యూ వచ్చేసి అప్ టు 1000 rupees అంటాడు. అండ్ ఈవెన్ అమెజాన్ గిఫ్ట్ వచ్చే రూపంలో కూడా మనం రిడీమ్ చేసుకోవచ్చు, అది కూడా మీకు 1000 rupees వరకు అప్ టు అని చెప్పేసి ఇస్తారనమాట. మినిమం 500 అయితే గ్యారంటీ. నాకు తెలిసి మాక్సిమం అన్ని 700+ వచ్చాయన్నమాట. ఈ వీడియోలో చూపిస్తాను మీకు ఈ 10 gems ఎలా రిడీమ్ చేసుకోవాలి, దాని ద్వారా క్రెడిట్ కార్డ్ పే ఎలా పే చేయాలి, అండ్ మన బ్యాంక్ అకౌంట్కి ఎలా తీసుకోవాలి కూడా ఒకసారి చెప్తాను అనమాట. లెట్ అస్ గో టు ద క్రెడిట్ యాప్ స్క్రీన్. ఫ్రెండ్స్ చూడండి, ఇది క్రెడిట్ యాప్ ఒక ఇంటర్ఫేస్ అనమాట. హోమ్ పేజ్ ఇలా ఉంటుంది, మీకు ఇక్కడ టాప్లోనే కనిపిస్తుంది కదా, క్రెడిట్ క్యాష్, కాయిన్స్, బ్యాలెన్స్, జెమ్స్, ఓచర్స్ అని చెప్పేసి. ఇందులో వచ్చేసి మీకు క్లియర్గా కనిపిస్తుంది నాకు ఆల్రెడీ 10 gems అనేది వచ్చాయన్నమాట రెఫరల్ ప్రోగ్రామ్ ద్వారా. బ్యాలెన్స్ కూడా చూసారంటే నేను ఆల్రెడీ నేను ఒక 10 gems అనేది రిడీమ్ చేశాను. ఈ 10 gems మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి అలాగే పెట్టాను అనమాట. నేనేం చేస్తున్నా అంటే ఈ 10 gems పైన క్లిక్ చేస్తున్నాను. రెఫర్ ఎర్న్ ఉంది కదా, సారీ, ఇక్కడ రివార్డ్స్ పైన క్లిక్ చేస్తున్నాను. రివార్డ్స్ పైన క్లిక్ చేసిన వెంటనే జస్ట్ మీరు స్క్రోల్ అప్ చేశారంటే ఇక్కడ మీకు చివరిలో క్యాష్ బ్యాక్ అని చెప్పేసి ఉంటుంది. ఇక్కడ చూడండి, రెఫర్ ఎర్న్ ద్వారా వచ్చినటువంటి క్యాష్ బ్యాక్ చూడండి. ఇక్కడ యూ కెన్ క్లెయిమ్ ఎనీ వన్ రివార్డ్ అని చెప్పేసి అప్ టు 1000 rupees కానీ రెఫర్ ఎర్న్ విన్ అని. ఇక్కడ రెఫర్ క్యాష్ బ్యాక్ 50 rupees. ఇక్కడ ఇంకొకటి చూడండి, 1 unlocked, 2 unlocked. ఇదేంటంటే మనకి 1000 rupees వరకు క్యాష్ బ్యాక్, ఇంకొకటి ఏంటంటే అమెజాన్ గిఫ్ట్ కార్డ్ వర్త్ అప్ టు 1000 rupees అని చెప్పేసి. నేనేం చేస్తున్నా అంటే జస్ట్ ఈ ఫస్ట్ ఆప్షన్ అనేది ట్యాప్ చేస్తున్నాను. 1000 rupees అనేది ట్యాప్ చేసిన వెంటనే ఇలా కనిపిస్తుంది, ఎవరి రెఫరల్ ద్వారా మనకి అమౌంట్ వచ్చింది కూడా ఇక్కడ నేమ్ కనిపిస్తుంది అనమాట. యాక్చువల్గా చూడండి చూడండి, మనోజ్ కుమార్ అనే వ్యక్తి అనేది పే చేయడం, ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకోవడం ద్వారా నాకు ఈ అమౌంట్ వచ్చింది. జస్ట్ ఇక్కడ క్రెడిట్ కనిపిస్తుంది, దాన్ని కిందికి డ్రా చేస్తున్నాను. డ్రా చేసిన వెంటనే 700 rupees అనేది డైరెక్ట్గా క్రియేట్ అయిపోయింది. ఇక్కడ చూసారా మనకి అమౌంట్ ఇంక్రీజ్ అవుతుంది. ఇంతకుముందు 753 rupees ఉంది, ఇప్పుడు 700 యాడ్ అయింది, 1453 rupees టోటల్ అమౌంట్ అయింది అనమాట. ఈ 1453 rupees నేను ఎలా యూస్ చేస్తున్నా అంటే మీకు ఇది కూడా ప్రాసెస్ చెప్తాను. పే ఆప్షన్ పైన క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన వెంటనే కార్డ్స్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన వెంటనే నాకు లాస్ట్ మంత్ -4061 rupees ఉన్నింది, దానికి నేను పే చేస్తున్నాను. పే మోర్ అని చెప్పేసి క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసి 1450 rupees యాడ్ చేస్తున్నాను. ఓకే, నాకు సఫిషియెంట్ బ్యాలెన్స్ ఉందనుకుంటున్నాను. ప్రొసీడ్ టు పే. సో ఈ క్రెడిట్ కార్డ్ యొక్క ఇక్కడ చూడండి కింద మీకు 0 అని చెప్పేసి, ఎందుకంటే ఇక్కడ క్రెడిట్ బ్యాలెన్స్ అనేది యూస్ చేస్తున్నాను నేను. పే ఇన్స్టెంట్లీ పైన క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన వెంటనే నా క్రెడిట్ కార్డ్ ఏదైతే ఉందో ఆ క్రెడిట్ కార్డ్ డైరెక్ట్గా ఈ 1450 rupees అనేది క్రెడిట్ అయిపోయి నాకు మెసేజ్ ఇమ్మీడియట్గా వచ్చేస్తుంది అనమాట. సో ఈ అమౌంట్ని మీరు ఏదైనా డైరెక్ట్గా క్రెడిట్ కార్డ్ ద్వారా యూస్ చేసుకోవచ్చు, లేదంటే కనుక మీరు క్రెడిట్ కార్డ్ నుంచి బ్యాంక్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు అనమాట. క్లెయిమ్ క్యాష్ బ్యాక్ ఉంది, మిస్టరీ బాక్స్ అని చెప్పేసి ఇలా కూడా మీకు ఆప్షన్ ఉంటుంది అనమాట. దీన్ని కావాలంటే ప్లే చేసుకుంటే ఇందులో మీకు కొద్దిగా క్యాష్ బ్యాక్ అని వస్తుంది, మిస్టరీ క్యాష్ బ్యాక్ బాక్స్ అంటారనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ నా చిన్న అప్డేట్. వీడియో చాలామందికి యూజ్ అవుతుందని చెప్పేసి ఈ వీడియో క్రియేట్ చేశారనమాట. వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి. వీలైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఎవరికైతే ఈ ఇన్ఫర్మేషన్ రిక్వైర్మెంట్ ఉంటుందో మరిన్ని అప్డేట్స్ కోసం మిస్ అవ్వకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వడంతో పాటు నా ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూసారంటే ఖచ్చితంగా మీకంటే ఒక మంచి నాలెడ్జ్ దొరుకుతుందని చెప్పేసి నా అభిప్రాయం. చాలా లెటర్స్ కూడా నెక్స్ట్ వీడియో అండి, నెక్స్ట్ టుమారో మళ్ళీ ఒకసారి మీ ముందుకు వస్తానమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టేక్ కేర్, బాయ్.